అందరికీ నమస్కారం వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఆగస్టు 15 గురించి మీరు ఎప్పుడు ఎక్కడ విననే చదవని నిజమైన ఫ్యాక్ట్స్ గురించి ఎంటుకులు నిక్కబొడిచేలా రక్తం చలచల మరిగేలాంటి యథార్థ సంఘటనలు మీకు తెలియజేస్తాను మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 రోజున పెద్ద పెద్ద నాయకులు ఎగరవేసే మన జాతీయ జెండా మూడు రంగుల జెండా గురించి టీవీల్లో పేపర్లో చూస్తుంటాం మన జాతీయ జెండా అలా రెపరెపలాడడానికి ఎంతో మంది ప్రాణ త్యాగాలు బలిదానాలు ఆత్మహత్యలు కట్టు బానిసత్వం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తీరాల్సిందే మనం భారతీయులం ప్రతి ఒక్కరూ మన దేశం గురించి ఒకే ఒక్క రోజైనా తెలుసుకోవాలి అప్పుడు ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి జీవితాన్ని ధారపోసి సంపాదించిన అర్ధరాజ్య స్వతంత్ర ఫలితం కొంత వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతని అన్న మన తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు గారి మాటను గుర్తు తెచ్చుకుంటూ ఈ టాపిక్ నేను మొదలు పెడతాను ఒకప్పుడు మన దేశం ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్న దేశం లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గంధపు చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలతో గుమగుమ లాంటి వాసన వెదజల్లే దేశం అంది ఈ వాసన ఎన్నో కిలోమీటర్లు దాటి సప్త సముద్రాలు దాటి ఈ బ్రిటిష్ వారు ముక్కును తాగింది అంతే ఆ వాసన పసగట్టి సప్త సముద్రాలు దాటి సుగంధ ద్రవ్యాల వ్యాపార నిమిత్తం ఇండియాకు 1600 సంవత్సరంలో అడుగుపెట్టారు అతి తక్కువ కాలంలో మన దేశంలోని రాజకీయాలను వంట పట్టించుకుంటూ చిన్న చిన్న రాజ్యాల మధ్య చిన్న చిన్న రాజుల మధ్య తగాదా పెట్టి ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరిని ఓడించేవారు ఓడించిన వారిని బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేటట్టు చేసుకున్నారు ఎందుకంటే బ్రిటిష్ వారి దగ్గర గన్స్ ఉన్నాయి మన వారి దగ్గర కత్తులు ఉన్నాయి ఒకవేళ మాట వినకపోతే నిర్దాక్షిణ్యంగా నిర్భయంగా వాళ్ళని కాల్చి చంపేసేవాళ్ళు బ్రిటిష్ వారు మన భారతదేశంలో సక్సెస్ కావడానికి కారణం ఒకటి సరైన ప్లానింగ్ రెండోది వాళ్ళు ఉపయోగించే సరైనటువంటి వెపన్స్ తక్కువ కాలంలోనే యావత్ భారతదేశం మొత్తం బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది బ్రిటిష్ వారి అరాచకాలు మొదలైనవి మన దేశ సంపద మొత్తం సముద్ర మార్గం గుండా రైలు మార్గం గుండా ఇంగ్లాండ్కు తరలించేవారు ఆ రోజుల్లో మన శీల అందాన్ని చూడటానికి వెహికల్ చాలవు అలాంటి మన శీల సంపదను దోసుకుని బలాత్కారం చేసి మానభంగం చేసేవారు వినకపోతే నడి వీధిలో బట్టలు ఓడదీసి నగ్నంగా నిలబెట్టేవారు పెద్ద పెద్ద ఉద్యోగాలలో కలెక్టర్గా జడ్జిగా పోలీస్ ఇన్స్పెక్టర్గా అప్పుడు బ్రిటిష్ వారు ఉండేవారు మన వారు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఊడిగం చేసే ఉద్యోగాలు ఉండేవారు న్యాయము ధర్మం అంతా వారిది ఆ రోజు 1857 భారతదేశ స్వతంత్ర సాధనలో మొట్టమొదటి పోరాటం బ్రిటిష్ వారు తెలివిగా హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టాలని హిందువులు పూజించి ఆవు కొవ్వును ఉపయోగించి బాంబులు తయారు చేసి ముస్లింలకు ఇచ్చి ముస్లింలు పూజించే పంది కొవ్వును ఉపయోగించి బాంబులు తయారు చేసి హిందువులకు ఇచ్చి ఇద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నించారు అది గమనించిన మన వారు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి ఎదురుగా పోరాడి ఓడిపోయారు ఆ పోరాటంలో మన వీరవనిత వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి కన్నుమూసింది ఆ తర్వాత ఎంతోమంది భారతీయులు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయారు అలాంటి సమయంలో భరతమాత దీనంగా తన బానిసత్వ సంఖ్యలను తెంచే వారి కోసం ఎదురు చూస్తుంటే ఎడారిలో ఒక చిన్న నీటి బిందువులాగా అర్ధరాత్రి చీకట్లో ఒక చిన్న వెలుగులాగా జనవరి 9, 1915 మన జాతిపిత ఫాదర్ ఆఫ్ నేషన్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి మన దేశానికి అడుగుపెట్టారు అతి తక్కువ కాలంలోని భారతదేశ పరిస్థితులను అర్థం చేసుకుని అహింస అనే ఆయుధంతో అతి సామాన్యుడిగా తిరుగుతూ ప్రజల మనసును దూసుకుని ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి ప్రజలందరినీ స్వతంత్ర పోరాటంలో పాల్గొనేలా చేశారు వేలాది మంది భారతీయులు పంజాబ్లోని జైలేన్ వాలాబాగ్ అనే ప్రదేశంలో సమావేశమయ్యారు అది తెలుసుకున్న ఇంగ్లీష్ జనరల్ డయర్ నిర్దాక్షిణ్యంగా వారి మీద కాల్పులకు ఆదేశించాడు ఎప్పుడైతే కాల్పులు మొదలైనాయో ప్రజలు భయాందోళనకు గురి ఒక్కసారి బయటికి రావడానికి ప్రయత్నించి తొక్కిలాసలాట జరిగి వేలాది మంది మరణించారు ఎటు చూసిన శవాల కుట్టలు కాళ్ళు చేతులు ఇగిన వారి ఆతనాదాలు చనిపోయిన వారిని పక్కన బావిలో వేస్తే బావి పూర్తిగా నిండిపోయింది ఆ రోజుల్లో మన రైతులు ఉప్పును పండించేవారు ఆ ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేసి మన రైతులను పట్టకొట్టారు మనం కడుపు నిండా అన్నం కూడా తినడం ఇష్టం లేక మనం ఆకలి చావులతో సస్తుంటే ఆనందంగా గంతులేసేవాళ్ళు ఒక పక్క శాంతియుతంగా స్వతంత్రం కోసం గాంధీజీ పోరాటం ఇంకొక పక్క ఉడుక రక్తంతో యవనంతో సాహసంతో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా స్వతంత్రం కోసం పోరాడే వీరసింహాలు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ బ్రిటిష్ వారిపై ఒత్తిడి తెచ్చారు ఈ ఇద్దరు పోరాటాలకు బ్రిటిష్ వారు ఉక్కిరిబిక్కిరయ్యారు ఎలాగైనా భగత్ సింగ్ను చంపాలని కుట్రల పని నిందారోపణలు వేసి 23 మార్చి 1931 రోజున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ను ఉదయం 7 గంటలకు ఉరి తీశారు భగత్ సింగ్ 100 ఏళ్ల నాటికి అతని వయసు కేవలం 23 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల ప్రాణాలకు ఆత్మశాంతి కలగాలని మనం కోరుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మాకు మీరు సపోర్ట్ చేస్తే మీకు స్వతంత్రం ఇస్తామని నమ్మబలికి నమ్మద్రోహం చేస్తుంటే సుభాష్ చంద్రబోస్ జపాన్ వారి సహాయంతో బ్రిటిష్ వారిపై దండెత్తుతుంటే అది తెలుసుకుని అతనిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి పట్టున పెట్టుకున్నారు. చివరకు స్వతంత్రం ఇస్తామని చెప్పి సువిశాల భారతదేశాన్ని ఇండియా మరియు పాకిస్తాన్గా మొక్కలు మొక్కలుగా చేయడం వల్ల హిందూ ముస్లిం మధ్య గొడవలు చెలరేగి ఇండియాలోని ముస్లింల మీద హిందువులు దాడి చేయడం వల్ల పాకిస్తాన్లోని హిందువుల మీద ముస్లింలు దాడి చేయడం వల్ల కొన్ని కోట్ల మంది చనిపోయారు. పాకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన ట్రైన్ ప్యాసింజర్కు బదులు ట్రైన్ నిండా శవాలు తీసుకుని వచ్చిందంటే మీరు ఆలోచించండి ఎంత దుర్భర పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయో. తల్లి ఎలాగైతే 9 మాసాలు మోసి అష్ట కష్టాలు పడి పురుటి నొప్పులు అనుభవించి పిల్లలను కంటుందో అలాగే మన భరతమాత అనే తల్లి అంతే కష్టాలు పడి స్వతంత్ర పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని స్వతంత్రం తెచ్చుకుంటే బ్రిటిష్ వారు వంకర బుద్ధిని ఉపయోగించి దుర్ముహూర్తాన అర్ధరాత్రి ఆగస్టు 15, 1947 స్వతంత్రం వచ్చేటట్లు చేసింది. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, బలిదానాలు చేశారు, ఆత్మహత్య చేసుకున్నారు. కట్టు బానిసత్వం అనుభవిస్తే కానీ మనకి ఈ స్వతంత్రం రాలేదు. అలాంటి మహానుభావులను గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన స్వతంత్రాన్ని పూర్తిగా అనుభవించాలంటే మనకు దేశభక్తి పెరగాలి. దేశభక్తి అంటే మేమంతా ఒక్కటే, మేమంతా భారతీయులం ఒక్కటే, మమ్మల్ని ఎవరు విడదీయలేరు అనే నిదానంతో మనం మనసులోకి రావాలి. హలో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మహత్తరమైన వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. జై ఇండియా, జై భారత్.